హలో ఫ్రెండ్స్ నా రివ్యూ యొక్క ఉద్దేశం కేవలం నా వ్యూలో సినిమా ఎలా ఉందో చెప్పడం మాత్రమే అది అందరికీ నచ్చాలని ఏం లేదు వీలున్నంతవరకు స్పాయిలర్స్ లేకుండా సినిమాని విశ్లేషించడానికి ప్రయత్నిస్తాను అయినా కూడా నా సలహా ఏంటంటే సినిమా చూసాక మాత్రమే ఈ వీడియో చూడండి మంచి కథ దానికి తగ్గ కథనం కుదిరినప్పుడు మాత్రమే నటీనటులు ఇతర హంగులు అదనపు అలంకారాలై ప్రేక్షకుల్ని అలరిస్తాయి లేకపోతే ఎలాంటి జిమ్మిక్కులు చేసినా ప్రేక్షకులు తిప్పికొడతారు నిశ్శబ్దం విషయంలో ఇదే జరిగింది దెయ్యాల కొంపగా పేరుపడ్డ ఓ విల్లా నేపథ్యంలో సాగే కథ ఇది కథగా వింటే ఆసక్తి కలిగిస్తుంది కానీ దాన్ని తెరకెక్కించిన విధానం మాత్రం నిరాశ కలిగిస్తుంది సియాటల్ సిటీ వుడ్ సైడ్ విల్లా హాలీవుడ్ నటులు ఈ సెటప్ వల్ల ఇంగ్లీష్ సినిమాలో తెలుగు నటుల్ని చూస్తున్నట్టు అనిపిస్తుంది తప్ప తెలుగు సినిమాలో మాత్రం ఎక్కడా అనిపించదు ఇందులో అనుష్క పోషించిన సాక్షి పాత్రకి మాటలు రావు వినపడవు ఇలా ఏదో ఒక లోపం ఉన్న పాత్రల్ని పోషించడం అనేది నటులకు ఛాలెంజింగ్గా ఉంటుంది వారు సరిగ్గా చేయగలిగితే మంచి పేరు వస్తుంది ఉదాహరణకు సత్యమే శివంలో కమల్ లవకుశలో ఎన్టీఆర్ వాడు వీడులో విశాల్ శివపుత్రులలో విక్రమ్ చేసినటువంటి పాత్రలు ఆ సినిమాల ఫలితం ఎలా ఉన్నా ఆ పాత్రలు మాత్రం ఆ హీరోలకు ప్రేక్షకులకు ప్రత్యేకంగా గుర్తుండిపోతాయి అయితే నిశ్శబ్దంలో అనుష్క చేసిన పాత్ర వల్ల ఆమెకి కెరీర్ పరంగా కానీ పాత్ర పరంగా కానీ ఎలాంటి ఉపయోగం లేదు ఒక రకంగా చూస్తే సినిమాకు పనికొస్తుందని దర్శకుడు అనుకొని ఉండవచ్చు అదేంటనేది చివరిలో చెప్పుకుందాం అనుష్క పాత్రకి ఉన్న లోపం వల్ల ఆమె సైన్ లాంగ్వేజ్లో ఎదుటి వాళ్ళతో కమ్యూనికేట్ చేస్తుంది దీనికోసం ఆమె అమెరికన్ సైన్ లాంగ్వేజ్ని ప్రత్యేకంగా నేర్చుకుందని గొప్పగా చెప్పారు కానీ ఏవో కొన్ని సైగల్ని మాత్రమే ప్రాక్టీస్ చేసినట్టు అర్థమైపోతుంది చిత్రం ఏంటంటే అనుష్క చేసే సైగులు సినిమాలో అన్ని పాత్రలకి ఇట్టే అర్థమైపోతుంటాయి ఏ పాత్రకైనా మొదటిసారి ఆమెను కలిసినప్పుడు అర్థం కాకపోయినా రెండోసారి కలిసేటప్పటికే ట్రాన్స్లేటర్లా ఇంకొకరికి వివరించేస్తుంటారు ఈ లోపల నేర్చేసుకున్నారేమో మరి చిత్రంలో అనుష్కతో సహా ఏ పాత్రకి సరైన క్యారెక్టరైజేషన్ రాసుకోలేదు మాధవన్ సుబ్బరాజు లాంటి ప్రతిభావంతులైన నటులు కూడా ఏమీ చేయలేనంత గొప్పగా వారి పాత్రల్ని తీర్చిదిద్దారు అవసరాల శ్రీనివాస్ పాత్ర అయితే ఎందుకు పెట్టారో కూడా అర్థం కాదు క్రైమ్ డిటెక్టివ్ పాత్రకి అంజలి సెట్ కాలేదు ఊరికి పరిగెత్తడం మధ్య మధ్యలో ఘర్షణలో వెంకటేష్ల వాయిస్ ఓవర్ అవ్వడం తప్ప ఆమె చేసింది కూడా ఏమీ లేదు అది కాక కీలకమైన ఘట్టల్ని ఒక్క సన్నివేశంలో చెప్పేయడం వల్ల ఆ పాత్రలపై సానుభూతి కలగదు ఆ పాత్రల ఎమోషన్తో మనం కనెక్ట్ కాలేకపోతాం సినిమాలో చాలాసార్లు అమ్మాయిలు కనబడకుండా పోయారని చెప్తుంటారు కానీ కేవలం ఆంటోనీ హత్య గురించి మాత్రమే పరిశోధిస్తుంటారు కనీసం సోనాలి కనబడకుండా పోవడానికి ఆంటోనీ హత్యకు సంబంధం ఉండొచ్చన్న అనుమానం వచ్చాకైనా ఆమె కోసం వెతికే ప్రయత్నం చేయరు విదేశాల్లో క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మరీ ఇంత సిల్లీగా ఉంటుందా అన్న అనుమానం వస్తే అది మన తప్పు కాదు ఈ చిత్ర సాంకేతిక బృందం గురించి మాట్లాడుకుంటే ఛాయాగ్రహణం ఓకే అనిపించింది గోపిసుందర్ అందించిన పాటల్లో కనుపాప వెతికింది ఒకటి పర్లేదు అయితే ఆ పాట వింటుంటే మీలో ఎవరికైనా ఎటో వెళ్ళిపోయింది మనసులో ఏదైనా పాట గుర్తొచ్చిందా ఇకపోతే నేపథ్య సంగీతం కూడా ఓకే మైఖెల్ మ్యాట్సన్ థీమ్ బీజేం బాగుంది అయితే ఈ సినిమాలో ఒక్క సీన్ మాత్రం నాకు సరిగా లేదనిపించింది అదేంటంటే భార్య చేసిన మోసం వల్ల మాధవన్ మానసికంగా దెబ్బతిన్నాడని అపార్థంతోనే షాలిని చంపాడని అర్థమయ్యాక కూడా అతన్ని చంపడం అనవసరం కదా దాన్నే ఇంకోలో తీసుండొచ్చు అతను అనుష్క సుబ్బ్రాజుల స్నేహాన్ని కూడా అనుమానించినట్లు ఆ కోపంలో అతనికి సుబ్బ్రాజుకి మధ్య జరిగిన ఫైట్లో అనుకోకుండా అతను చనిపోయినట్లు చూపిస్తే బాగుండని నా ఫీలింగ్ దీనిపై మీరేమనుకుంటున్నారో కామెంట్లో చెప్పండి విడుదలకు ముందు ఓ ఇంటర్వ్యూలో దర్శకుడు ఓ మాట చెప్పారు ఈ సినిమాని ఫార్వర్డ్ చేయకుండా చూడండి అని అంటే ఫార్వర్డ్ చేసేలాగే ఉందని అర్థమైపోయిందంటారా అనుష్క పాత్రకి మూగ మరియు చెవిటి లోపం పెట్టడం వల్ల ఈ సినిమాకు ఏం ఉపయోగం ఉంటుందని దర్శకుడు భావించారో చెప్తానన్నారు కదా అదేంటంటే ఆ లోపం వల్ల అనుష్క చేసిన మరో సినిమాకి ఈ సినిమాకి ఉన్న పోలికని ప్రేక్షకులు పసిగట్టలేరని ఆయన అనుకొని ఉండవచ్చు ఆ మరో సినిమా ఏంటంటే భాగమతి నిశ్శబ్దం సినిమా చూస్తుంటే భాగమతి గుర్తొస్తుంటుంది నాకైతే టీజర్ పోస్టర్ చూసినప్పుడే గుర్తొచ్చింది ఆ సినిమాలో కోట ఈ సినిమాలో విల్లా అందులో అనుష్క తన పగ తీర్చుకోవడం కోసం కోట చరిత్రని వాడుకుంటుంది ఇందులో దెయ్యాల కొంపగా విల్లాపై ప్రచారంలో ఉన్న కథలను వాడుకుంటుంది అంతే అలాగే మాధవన్ ఫ్లాష్ బ్యాక్ విన్నాక మన్మద సినిమా కూడా గుర్తొస్తుంది మొత్తంగా ఓటీటీలో విడుదలై డిజాస్టర్ అయిన చిత్రాల సరసన గర్వంగా నిలబడగలిగిన చిత్రం అని చెప్పొచ్చు ఇది నిశ్శబ్దం చిత్రంపై నా వ్యూ మీకు సినిమా ఎలా అనిపించిందో నా రివ్యూలో ఏది నచ్చిందో కామెంట్లో మెన్షన్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ Keep watching.